నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, పార్వతీపురంను దోమల నుండి అరికట్టాలని కలెక్టర్ శ్యామ్ పిలుపునిచ్చారు. దోమలను నివారించడం ద్వారా వ్యాధులను అరకట్టవచ్చని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులకు ప్రధాన కారణం దోమలని, వాటిని నివారించడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దోమలు పెరగడానికి అవకాశమున్న నీటి వనరులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దోమకాటు, డెంగ్యూ వ్యాధులు రాకుండా అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ తదితరులు పాల్గొన్నారు. బాబు, మీరు అలా ఉండండి, కదలొద్దు. మీరు మీరేమి కల ఇంత పెద్ద ట్యాంక్ లో స్థలం అవి సార్ 250 అలాంటప్పుడు మరి లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ దాని న్యూ ఇయర్ ఉన్నవి అవి అందుకే మాట్లాడితే నెల్లూరు గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లు, వాహనాల రాకపోకలు, ఇరుకరడ పరమేశ్వరి దేవస్థానం, పుట్ట ఎస్టేట్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ను జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ పరిశీలించారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణం పరిరక్షించేలా మట్టితో చేసిన గణపతి ప్రతిమలను ఉపయోగించి భక్తి శ్రద్దలతో ప్రశాంతంగా ఆనందంగా నిబంధనలకు లోబడి వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని సూచించారు.
పెనుగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి కలిసిన పెనుగొండ మండల వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు మంత్రితో మాట్లాడుతూ తమ పంచాయతీలకు మంజూరైన నిధులను అభివృద్ది పనులకు మంజూరు చేయాలని కోరారు. అనంతరం స్పందించిన మంత్రి మంజూరైన నిధులను స్థానిక మండల నాయకులతో మాట్లాడి తర్వాత పంచాయతీలకు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అనుకుంటా నాకు తెలుదు పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని విజయనగరం జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. వివిధ రకాల రసాయనాలను పూసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాల స్థానంలో నీటిలో సులభంగా కరిగిపోయే మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ అంబేద్కర్ శుక్రవారం ప్రారంభించారు. రాజు పెట్టా ఎక్కడవా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని చురుకల చేసి మాట్లాడుతున్న రూరల్ కార్యకర్తలు వైఎస్ఆర్ తెలుగుదేశం యువత అనే ఒక కొత్త రకం పార్టీ వాళ్లు పంపిన సన్నాసి ఎవరో నాకు తెలుసని, వాళ్ల పంతం పడతారని రూరల్ ఎమ్మెల్యే పంతం అన్నారు. కావున ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలకు ఆదర్శంగా చూపించాలని నా ఆశయం. అంతేగాని ఏ సన్నాసి ఏమన్నా తోలు తీస్తానని జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. కొత్త పార్టీలో ఒకటి వచ్చిందంట, వైఎస్ఆర్ తెలుగుదేశం యువకట. వైఎస్ఆర్ తెలుగుదేశం యువకట ఆ పంపించిన సన్నాసి ఎవడో నాకు తెలిసి అక్కడ పంపించి నా ప్రస్తావన తీసుకొచ్చినట్ట ఆ సన్నాసి చెప్పినాను. ఇంకా బిఎల్డబ్ల్యూ పిల్లలతో వంద స్పెల్లింగ్ చేయించినాను. నాకు చేత కాదు, ఇలా సైకిల్ గట వెనకాల సైకిల్ వెనకాల సైకిల్ కావాలని చెప్తే చెప్పింది కూడా నాకు లేదు. ప్రజలకు తాగునీరు ఇవ్వాలా, మంచి రోడ్లు ఉందా ఇవ్వాలా, అలాగే మార్నింగ్ సదుపాయాలు కలగ చేయాలా. ఈ ఎన్నో ఎన్నికలు ఇచ్చిన ప్రామిస్ ఉన్నాయి, ఆ ఎన్నో కోటం ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారిని వచ్చే విధంగా ఈ కార్యక్రమం ఆదర్శం ఎవరికి తీసుకెళ్లి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ సన్నాసి చెప్తా ఉన్నాను. ఇటువంటి కొత్త రకం పార్టీని తయారు చేసి మాట్లాడిన రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మైకుల్లో మాట్లాడుతున్నాను, తోలు తీసేస్తాను.
సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు ఉపాధ్యకులు ఎస్వీ రమ మాట్లాడుతూ, ఆశా వర్కర్ల కనీస వేతనం 26 రూపాయలు ఇవ్వాలని, మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ జిల్లా డిఎంహెచ్ఓ రాజేంద్రకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోశాధికారి రాములు, అధ్యకులు గంగామణి, కార్యదర్శి సురేష్, మహిళా కన్వీనర్ లలిత తదితరులు పాల్గొన్నారు. సెమినార్ ఆర్ లో పోయి నిద్రిస్తుంటే ఆమె మీద లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేసింది. ఈరోజు హత్య చేసినటువంటి వాళ్ళని ఈ రోజు వరకు కూడా అనామకులు చూపించిన తప్ప అసలు వాళ్ళని చూపించినటువంటి పరిస్థితి. ఇట్లా ఒక కలకత్తాలో జరిగినటువంటి సంఘటన కాదు, మన రాష్ట్రంలో కూడా ఎన్ని జరిగిన చైత్ర 9 సంవత్సరాల పిల్ల, హన్మకొండల 9 నెలల పిల్ల, ఇట్లా చూసుకున్నప్పుడు పోతే అనేక సంఘటనలు. ఇప్పుడు మనం పనిచేసేటటువంటి పని ప్రదేశాల్లో కూడా మనం కూడా ఫేస్ చేస్తున్నాం. ఆశా వర్కర్లగా మనం ఎదుర్కోవాల్సిన సమస్య సామాజిక సమస్య కాదు, ప్రమోట్ చేసే విషయంలో కూడా ఈ మహిళలు ప్రమోట్ చేగుంట మండల కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకుడైన పరంజ్యోతి రసాయన పదార్థాలతో తయారు చేసిన ఘనపతులు నీటిని కలుషితం చేస్తాయని, అందుకే మట్టి గణపతులను ఉపయోగించి పూజించాలని సూచించారు. మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మండల ప్రజలందరికీ శ్రీ వినాయక శుభాకాంక్షలు. అందరూ కూడా విజ్ఞానాలు జరిగిపోయి ఆ విద్వేష ఆశీర్వాదంతో అందరి సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ మట్టి వినాయకుడు మనము పూజించుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మట్టి వినాయకులు మనము భక్తులకు ఇస్తున్నాము, ప్రజలకు మనం ఇస్తున్నాము. పర్యావరణంపై మనం కాపాడుకుంటే ఆ ప్రకృతి మనం కాపాడుతున్నాం కాబట్టి అందరం కూడా మట్టి వినాయకులు పూజించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే 40% పనులు పూర్తయ్యాయని, విమానాశ్రయ నిర్మాణాన్ని 6 నెలల ముందే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల స్థితిగతుల గురించి అధికారులను, జీఎంఆర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. రన్వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. గత 10 సంవత్సరాలు మార్నింగ్ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, 74 ఎయిర్పోర్ట్స్ 2014లో ఉంటే ఈ 10 సంవత్సరాల్లో 157 ఎయిర్పోర్ట్లు మనకి, 157 ఎయిర్పోర్ట్స్. ఏ దేశంలో కూడా 10 సంవత్సరాల్లో ఇంత ప్రోగ్రెస్ జరగలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలనంటే, మనం కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెందాలనంటే మన దేశంలో ఎయిర్పోర్ట్స్ని ఇంకా పెంపొందించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా 80 ఎయిర్పోర్ట్స్ వరకు ఈరోజు నిర్మించడం జరిగింది. దానితోపాటు ఇంకా వచ్చే 20-25 సంవత్సరాల్లో ఆ నంబర్ని 157 ఎయిర్పోర్ట్లు ఏదైతే ఈరోజు ఉన్నాయో అది 400 వరకు కూడా తీసుకొని వెళ్ళాలనే లక్ష్యంతో పనిచేయమని ప్రధానమంత్రి గారు మాకు దశాదిశ నిర్దేశం చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో అంటే అందరూ కూడా వలసలు వెళ్ళే జిల్లాలుగా మనం తెలియజేసుకుంటున్నాం.
ఎందుకనంటే ఎటువంటి ఇండస్ట్రీ లేదని, లేకపోతే ఉద్యోగాల అవకాశాలు వచ్చేటటువంటి ప్రాజెక్టులు ఏవి లేవని. కానీ ఆ రూపురేఖలు అది మారాలనంటే మనకు స్థానికంగానే ఉద్యోగాలు రావాలంటే ఒక ఎయిర్పోర్ట్ దానికి మంచి అవకాశం మనకు కల్పిస్తుంది. శంషాబాద్ ఒక టైంలో ఒక మారుమూల ప్రాంతంగా ఉండేది హైదరాబాద్. అసలు హైదరాబాద్ కాకుండా పక్క నగరంగా ఎక్కడ ఉండేది, అందరూ కూడా అప్పుడు అనుకున్నారు శంషాబాద్ అని అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి శంషాబాద్ ఎక్కడికో వెళ్ళి ఎయిర్పోర్ట్ అని అంటే ఎప్పుడు అవుతుందండి, ఎలా అవుతుందండి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమంగా మద్యంను తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపరుచుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు సెబ్సీఐ భార్గవరెడ్డి తెలిపారు. పట్టణంలో స్థానిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రాలయం మండలంలోని మాధవరం చెక్పోస్టు దగ్గర బైక్పై అక్రమ మద్యం తరలిస్తుండగా వారి వద్ద అక్రమ మద్యం ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని ఒక బైక్ను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మద్యం బైక్ విలువ దాదాపు 60,000 రూపాయలు ఉంటుందని సెబ్సీఐ భార్గవరెడ్డి తెలిపారు. మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు మన ఎస్సీబీ సూపరింటెండెంట్ కర్నూలు రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మాధవరం చెక్పోస్టు దగ్గర మాకు రాబడిన సమాచారం మేరకు మేము వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక మోటార్ సైకిల్ పైన ఒక వ్యక్తి 3 బాక్సుల మద్యాన్ని కర్ణాటక మద్యాన్ని తరలించుచుండగా పట్టుకోవడం జరిగింది. అతను మన ఎమ్మిగనూరు నివాసి. ఎమ్మిగనూరుకు అతను తీసుకొచ్చి ఈ వినాయక చవితి సందర్భంగా మద్యం అమ్ముకోవాలని పథకరచన చేసుకున్నట్టు మనకు సమాచారము. అది పట్టుకొని మనము కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది. అలాగే మనకు ఇంకొక సమాచారం కూడా అక్కడ ఉన్నప్పుడే వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము ట్రై చేసినప్పుడు ఒక వ్యక్తి హెడ్లోడ్ అంటే చేతి ద్వారా నడుచుకుంటూ తీసుకొని పోయే ప్రయత్నం చేసినాడు. చెక్పోస్ట్ దగ్గర తనిఖీ గట్టిగా ఉందనే సమాచారం అతనికి చేరుకోవడం వల్ల అతను పక్కదారుల గుండా పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అతను నా దగ్గర 4 బాక్సులు స్వాధీనం చేసుకుని మనము రిమాండ్ పెట్టడం జరుగుతూ ఉంది. అతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అతను కూడా తనకు పరిచయం ఉన్నటువంటి ఎమ్మిగనూరుకు చెందినటువంటి ఒక లేడీకి మద్యం సరఫరా చేస్తున్నాడు అనేది అతని విచారణలో మనకు తెలిసింది. ఆమెపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఆమెను ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం రాత్రి 3 దుకాణాల్లో చోరు జరిగింది. బాధితుల సమాచారం మేరకు పట్టణంలోని శివ సర్కిల్ దగ్గర ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఎంఆర్ఎఫ్ టైర్ దుకాణం, రెయిన్బో బట్టల దుకాణం, పార్సల్ సర్వీస్ దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. బయట గేటు తాళాలు పగలగొట్టి లోపలికి దుకాణాల్లోకి దిగి అద్దాలు పగలగొట్టి 3 దుకాణాలను కడిపి 3 లక్షల నగదును దోచుకువెళ్లారు. శనివారం ఉదయం యజమానుడు దుకాణాలు తీసి చూడగా చోరీ జరిగినట్టు అర్థమైంది. విషయాన్ని టౌన్ పోలీసులకు తెలిపారు. పోలీసులు చేరుకుని చోరీ జరిగిన దుకాణాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి 8-8:30 ఆ ప్రాంతంలో నేను క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాను. మార్నింగ్ 7-7:30 వరకు వేరే వాళ్ళు కాల్ చేసి షట్టర్లు గ్లాసులు పలగొట్టి లోపల ఇంకా ఎన్ని వస్తువులు పోయినాయి, ఎంత అమౌంట్ పోయింది అనేది ఇంకా తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత మనకి ఎంత నష్టం జరిగింది అనేది తెలుస్తుంది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, కానీ అవి కూడా ఇప్పుడు సిఐ గారు వచ్చి ఓపెన్ చేసుకోమంటే అది ఓపెన్ చేసుకొని ఆ డేటా ఏమన్నా కావాలంటే. నమస్తే.